కళ్యాణ్ దుర్గంలో వైసీపీ సంబరాలు అంబరానంటాయి. కార్యకర్తలు నాయకులు బాణసంచాలు పేల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కళ్యాణ దుర్గం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే ఉషా చరణ్ కళ్యాణ దుర్గంలో అక్కమ్మగారుల దేవాలయం సందర్శించి మొక్కులు తీర్చుకుని అనంతపురం రోడ్లో ర్యాలీగా బయలుదేరి సర్కిల్ వాల్మీకి సర్కిల్ దగ్గర వాల్మీకి విగ్రహానికి పూలమాలలు సమర్పించి అక్కడ అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి ప్రజలకు అభినందనలు తెలిపారు. అక్కడున్న అభిమానులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉషా చరణ్ పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి తన నివాసంలో అభిమానుల మధ్య కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీని పార్టీ ఘన విజయాన్ని అందించిన ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. జగన్ ఒక మంచి సమర్థవంతమైన నాయకుడని, ప్రజలకు తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే ఒక మంచి ముఖ్యమంత్రిగా ప్రజల్లో మమేకమై ఉంటాడని, తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ దమ్మున నాయకుడుగా ప్రజల్లో గుర్తింపు పొందుతారని అన్నారు. కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ కి ఎంపీపీడీ రంగయ్యకి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా కళ్యాణ దుర్గం కానీ అనంతపురం పార్లమెంట్ కానీ జిల్లాలో జరిగినటువంటి అన్ని అసెంబ్లీలకు సంబంధించి కానీ పార్లమెంట్కి సంబంధించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ వాళ్లకు రుణపడి ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మనం తెలియజేయడమే కాకుండా మీ నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైనటువంటి నమ్మకం మీరు పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరంలోనే శభాష్ ముఖ్యమంత్రి అనే విధంగా చేసి చూపిస్తాడని, ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడో ఆ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టగలిగే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న కావాలని వీళ్ళందరూ తీర్పిచ్చినందుకు వారందరి తీర్పుకు శిరసావహించి ఖచ్చితంగా న్యాయం చేస్తాడని కోరుకుంటూ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 9 సంవత్సరాలుగా అధికారం లేకపోయినా కూడా ప్రజలు పార్టీ అంటూ ఉండి పార్టీని బలపరిచి ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి ఉషా చరణ్ గారిని, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి రంగయ్య గారిని ఇద్దరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.